राष्ट्र मुख्यमंत्री केसीआर देश चरित्रलो एक्कड़ा लेनी विधंगा ओकेसारी 90,000 उद्योगाल भर्तीकी नोटिफिकेशन विडुदल चेयडं निरुद्योगुलकु वरं लांटिदनी एफडीसी चेयरमैन प्रताप रेड्डी एमएलसी यादव रेड्डी अन्नारु. जगदीपूर्लो आंजनेयलु गौड् जहांगीर आध्वर्यंलो नूतनंगा एर्पाटु चेसिन लेजेंडरी ब्रांड स्टोर प्रारंभोत्सव कार्यक्रमानिकी मुख्य अतिथुलुगा हाजरै प्रारंभिंचारु. ई सందర్భంగా వారు మాట్లాడుతూ యువత అన్ని రంగాల్లో రాణించినప్పుడే ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలేష్ గౌడ్, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, స్థానిక మాజీ సర్పంచులు బుద్ధా జ్యోతి మహేందర్, కొంపల్లి కరుణాకర్, రైతు బంధు మండల కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ చంద్రశేఖర్, టిఆర్ఎస్ అధ్యక్షుడు బుద్ధా నాగరాజు, కోఆప్షన్ ఇక్బాల్, టిఆర్ఎస్ గ్రామ మాజీ అధ్యక్షుడు కొంపల్లి శ్రీనివాస్, సాగర్ గౌడ్, ఉప సర్పంచ్ మల్లేశం, వార్డు సభ్యులు చిన సత్యం, వెంకటేశం, గణేష్, నాయకులు వెంకట్రెడ్డి, పాశమైన నరసింహులు, మారుతి వెంకట నరసింహారెడ్డి, కందుల బాలరాజు, హరిప్రసన్నారెడ్డి, పేర్ల బాలరాజు, వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రాజెక్టులు పూర్తవుతా ఉన్నాయి. వచ్చే 1-2 సంవత్సరాల కాలంలో 1 కోటి ఎకరాల మాగానికి నీళ్ళందే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీవ్రంగా కృషి చేసి సఫలీకృతమైన నిధులు కావాలన్నాం. ఇలా నిధులు తెలంగాణ వచ్చినాడు 70,000 కోట్లు, ఇలా 2,70,000 కోట్లు, 2,00,000 కోట్లు అదనంగా నిధులు సమకూర్చుకున్నాం. వచ్చిన నిధులు తెలంగాణ ప్రాంతానికి ఖర్చు పెడుతున్నాం, తెలంగాణ రాష్ట్రం కోసమే ఖర్చు పెడుతున్నాం, తెలంగాణ ప్రజల కోసమే ఖర్చు పెడుతున్నాం. ఉద్యోగాలు అన్నాం, ఉద్యోగాల కోసం పోట్లాడ చేసినాం. దేశ చరిత్రల 90,000 ఉద్యోగాలు ఒకేసారి ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడ లేవు. ఏ రాష్ట్రంలో కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎక్కడ కూడా 90,000 ఉద్యోగాలు ఎప్పుడు ఇవ్వలే. ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు దమ్మున్న నాయకుడు, ధైర్యమున్నటువంటి నాయకుడు, ఒక దశ దిశ ఉన్నటువంటి నాయకుడు కాబట్టి 90,000 ఉద్యోగాలు ఫిల్ చేసినాం.